ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏల నగదుకు సంబంధించి ఈ ఒక్క జిల్లాలోనే రెండు వందల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి మొత్తం మీ ఇక్కడ ఐదు డిఏలు చెల్లించాల్సి అయితే ఉంది మొత్తం నగదుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా డిఏ బకాయిలు ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగకి అందాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి చిన్న టైప్ ఆఫ్ సపోర్ట్ అయితే ఇవ్వగలరు అలాగే ఈ వీడియోని మీతోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి పెండింగ్ డిఏల నగదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు సుమారు ముప్పై మూడు వేల మంది పెన్షన్దారులు ఉన్నారు వీరికి సంబంధించి పిఆర్సి కంటే ముందు మూడు డిఏలు పిఆర్సి తర్వాత మరో రెండు డిఏలు కలిపి మొత్తం ఐదు విడతల డిఏ బకాయిలు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు ఉన్నాయి అంటే పిఆర్సీకి ముందు వీరికి మూడు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి అలాగే పిఆర్సీ తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ జూలై డిఏకి సంబంధించి రెండు డిఏలు మొత్తం ఐదు విడతల డిఏ బకాయిలు సుమారుగా రెండు వందల కోట్ల వరకు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లో క్రెడిట్ కావాల్సి ఉంది దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే సరెండర్ లీవల్కి సంబంధించి గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కోటి రూపాయలు రావాల్సి అయితే ఉంది గత మార్చి నెలలో బిల్లులు పెడితే వెనక్కి వచ్చింది ఈ ఏడాది బిల్లులు పెట్టుకునేందుకు వీలు లేని పరిస్థితి అయితే నెలకొంది చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు వాపుతున్నారు దసరా పండుగ నాడు ఉద్యోగులు జీతాలు ఒకటో తేదీ కాకుండా ఐదారు నుంచి పదో తేదీ వరకు వేతనాలు అందాయని చెప్పేసి అంటున్నారు అయితే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు లేదా పెన్షన్దారుడు భార్య లేదా భర్త చనిపోతే మట్టి ఖర్చులు రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఒక నెల వేతనం లేదా పెన్షన్ మొత్తం ఇచ్చేవారు దానిని రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పదిహేను వేలకి తగ్గించారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఐదు వేలకి పెంచడం జరిగింది ప్రస్తుతం చనిపోయిన ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించిన గత ఐదారు నెలలుగా మట్టి ఖర్చుల బిల్లులు మంజూరు చేయడం లేదని ఉద్యోగులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు ప్రభుత్వం నుంచి డిఏ బకాయిలు రావాల్సి ఉంది సో ఇదండి వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ